మెదక్ జిల్లా రామాయంపేటలో యోగ భరత ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా వ్యాస మహర్షిని స్మరించుకుని యోగాసనాలు ప్రారంభించారు. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు నిర్వహించే గురు పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు రామాయంపేట పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో భరత్ యోగ ఆధ్వర్యంలో కాలనీ వాసులు చిన్నారులు పాల్గొని వ్యాస మహర్షి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా యోగా శిక్షకులు జాతీయ స్థాయి యోగా క్రీడాకారులు మధ్యలో భరత్ మాట్లాడుతూ క్రీస్తు పూర్వం 200 సంవత్సరంలో పతంజలి మహర్షి మనకు అష్టాంగ యోగాన్ని అందించారు, కానీ మహాభారతంలోని వేదాలలో కూడా యోగ ప్రస్తావన ఉందని అందుకే మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షిని యోగ గురువుగా భావిస్తున్నామన్నారు. ఈరోజు వ్యాస మహర్షి జన్మదినం కూడా కావడంతో గురు పౌర్ణమికి మరింత ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారని, కావున నేడు ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని గురువులను స్మరించుకుని నమస్కారం చేసుకోవాలన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి తనకు విద్యాబుద్ధులు యోగాను నేర్పిన గురువులు శ్రీ నవాతు సురేష్ గారికి, శ్రీ కరణం గణేష్ రవికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలు సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా యోగా విద్యార్థులు గురువుని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ దామోదర్రావు, ఆంజనేయులు పూల మహేష్, భూమేష్, యాదగిరి, స్వామి, కైలాష్, మహేశ్వర్లతో పాటు యోగా విద్యార్థులు పాల్గొన్నారు. మనకు యోగాకు గురువుగా భావిస్తున్నాం, ఎందుకంటే మనకు పతంజలి మహర్షి గారు క్రీస్తుపూర్వం 200 మనకి యోగా సూత్రాన్ని రచించి అష్టాంగ యోగం ద్వారా ప్రజలందరికీ వివరించారు. అయితే మహాభారతంలోని వేదాల్లో మనకు యోగా ప్రస్తావన ఉన్నది, కావున వ్యాస మహర్షిని మన యోగా గురువుగా మనం భావిస్తూ ఉన్నాం. అందుకే యోగాకు ఆధునిగా వ్యాస మహర్షిని మనము ప్రతి ఒక్కరం ప్రతి ఏటా స్మరించుకుంటున్నాం. ప్రతి ఏటా గురు పౌర్ణమి రోజు వ్యాస పూర్ణిమ రోజున వ్యాస మహర్షిని స్మరించుకుంటూ ఏటా జన్మదిన వేడుక నిర్వహిస్తున్నాం. అయితే ఈ సందర్భంగా వ్యాస మహర్షి మనకు ఇచ్చినటువంటి యోగా ఈరోజు ప్రపంచం దేశాలకు భారత్ ఒక ఆదర్శంగా నిలిచింది, యోగా మనం అందించడం ద్వారా. కాబట్టి కాలనీలో నిర్వహిస్తున్నటువంటి ఈ యోగా శిబిరాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని అందరూ యోగా తరగతులకు హాజరు కావాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గర ఒక గంట సేపు మీకోసం ఒక గంట సేపు కేటాయించుకొని ప్రతి ఒక్కరూ యోగా చేస్తారని ఆశిస్తున్నాను. గురు పౌర్ణమి సందర్భంగా వ్యాస మహర్షి పుట్టినరోజు ఈరోజు మన వెంకటేశ్వర కాలనీలో యోగా మాస్టర్ భరత్ గారి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు మరియు పెద్దలకు అందరికీ ఉచితంగా యోగా నేర్పిస్తున్నందున అతన్ని అభినందిస్తూ, మరియు ఈ యోగా వల్ల చిన్నపిల్లలకు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది, యోగా ద్వారా ఏ జబ్బులు కూడా రావు, వీరందరికీ నేర్పిస్తున్నందుకు భరత్ గారికి మేము కాలనీ తరపున ఎంతో రుణపడి ఉంటాము. ఈ కార్యక్రమాన్ని మా కాలనీ వాసులు మళ్ళీ మా పిల్లలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. కావున భరత్ గారికి మా కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ గురు పౌర్ణమిని విజయవంతంగా ముగించుకున్నాం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మన వెంకటేశ్వర కాలనీలోని యోగా మాస్టర్ భరత్ గారి ఆధ్వర్యంలో యోగాన్ని అర్పించడం చాలా సంతోషకరం. ఈరోజు మన వెంకటేశ్వర కాలనీలోని సాత్విక్ అంటే నా కొడుకు యోగా మాస్టర్ తరఫున చాలా సంతోషం, నా కొడుకు యోగా నేర్పడం.